गुड मॉर्निंग गाइस, आर यू गेटिंग माय वॉइस? వర్షం పడుతుందండి మా చెల్లో. నుంచి వర్షం పడుతుందండి, ఇక్కడ ముందు చలి పడుతుంది, పైకి ఎక్కితే ఫుల్ వర్షం రాత్రి నుంచి. మాకు రాత్రి నుంచి పడుతూనే ఉందండి, తుపర్లు పడుతూనే ఉన్నాయి, లైట్ జల్లు ఉన్నారని జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఇంతేనా? ఓకే గైస్, ప్రీవియస్లీ వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఓకే, ఇన్ ద SDT, ఇన్ ద సింటాక్స్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ వి సెడ్ ఇట్ హ్యాస్ టూ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ విల్ బి దేర్. వన్ ఈస్ సింప్లిఫైడ్ అట్రిబ్యూట్స్, నెక్స్ట్ వన్ ఇస్ ద ఇన్హెరిటెడ్ అట్రిబ్యూట్స్. వాట్ వీ హ్యావ్ టు స్పీక్ బ్రీఫ్లీ అబౌట్ ది సింప్లిఫైడ్ అట్రిబ్యూట్స్, లేటర్ వీ విల్ సీ inherited attributes. Today we will see about the synthesized attribute, how to complete the SDD using this one. We will see now. Next class we will see the inherited attributes and using them how can we do the work. Screen okay kada andarki? Now see this one. Okay, when we come to synthesize attributes, these are the attributes which derive their values from their child nodes. In the past tree, if the attributes are getting their values from their child nodes, then that attributes are known as the synthesized attributes. Okay. On constructing the parse tree, when these attributes are getting values from the child nodes, then that particular attributes are called as the synthesized attributes. Simply from the child nodes to parent node, then it is called the synthesized attribute. We will see an example to understand this one. Clear, first of all, what are the synthesized attributes? The attributes which derive their values from the child is known as the synthesized attributes. Okay, for example, we have a production rule like this. E implies E plus T. Already చెప్పా కదండి, E one అంటే కొత్తది ఏం కాదు, E నే, నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. E implies E plus T. We have E implies E plus T. దీనికి సిమాంటిక్ యాక్షన్ ఏంటి, E dot value is equal to E dot value plus T dot value. Clear? E dot value is equal to E dot value plus T dot value. Now what is this E dot value? E value attribute. What about this one? E dot value ఏ కేటగిరీకి వచ్చింది? Whether it is synthesized attribute or inherited attribute ఇక్కడ. E dot value, value దీని యొక్క వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది దీని అట్రిబ్యూట్ కి? ఓకే, ఈ ఎంప్లాయిస్ ఈ ప్లస్ టి, దీని ట్రీ కి ఇస్తే మీకు ఎలా ఉంటుంది ట్రీ? ఈ ఎంప్లాయిస్ ఈ ప్లస్ టి కాబట్టి ఇట్ విల్ హ్యావ్ త్రీ చిల్డ్రన్, ఈ వన్ ప్లస్ టి, ఇదే కదండి ట్రీ. దీనికి వచ్చేసి మనం ట్రీ గీస్తే ఇలా ఉంటుందండి, ఈ ఎంప్లాయిస్ ఈ ప్లస్ టి. ఇఫ్ యూ డ్రా ద ట్రీ, ద ట్రీ విల్ బి లైక్ దిస్, ఈ ఎంప్లాయిస్ ఈ ప్లస్ టి. సో ఈకి వాల్యూస్ ఎవరు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి? ఇయర్ ఈ వన్ ప్లస్ టీ. ఓకే, మన ఈ వన్ ప్లస్ టీ నుంచి మాత్రం ఇట్ ఈస్ గెటింగ్ ద వాల్యూస్ ఫర్ ఈ. సో ఈ డాట్ వాల్యూ విల్ బికమ్ సింథసైజ్డ్ అట్రిబ్యూట్. హియర్ వీ కెన్ కాల్ ద ఈ డాట్ వాల్యూ. మన ఈ వన్ నుంచి టీ గురించి మాట్లాడుకోవట్లేదు, మన అక్కడ ఫుల్ లెంత్ గ్రామర్ లేదు కాబట్టి ఓన్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ వన్. ఓకే, ఈ ఎంప్లాయిస్ ఈ ప్లస్ టీ. సో ఈ ఎంప్లాయిస్ ఈ ప్లస్ టీ వచ్చింది కాబట్టి వీ విల్ టేక్ దట్ వన్. ఈ డాట్ వాల్యూ ఈజ్ ఏ సింథసైజ్డ్ అట్రిబ్యూట్, ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ సింథసైజ్డ్ అట్రిబ్యూట్. క్లియర్ అండి? ఒక రఫ్ ఐడియా వచ్చింది, ఈ ఎంప్లాయిస్ ఈ ప్లస్ టీ, వెన్ ఎవర్ వీ హావ్ ఈ డాట్ వాల్యూ ఈస్ గెటింగ్, వీ విల్ గెట్ దిస్ వాల్యూ ఫ్రమ్ ఈ వన్ డాట్ వాల్యూ ప్లస్ ఈ డాట్ వాల్యూ. దీనికి మనకి సింథసైజ్డ్ కాదా కాదు తెలియాలి అంటే మనం దీని ఈ రూల్ని ఏం చేస్తాం, వీ విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు ట్రీ.
మనం దీన్ని ట్రీ లోపంలో మారిస్తే దిస్ విల్ బికమ్ ఈ వన్ ప్లస్ టీ. సో ఈ డాట్ వాల్యూ విల్ కమ్ ఫ్రమ్ దే చైల్డ్స్ ఈ వన్ ప్లస్ టీ వెన్ వీ ట్రాన్స్ఫర్ దిస్ ప్రొడక్షన్ రూల్ ఇన్ టు ద పార్ట్స్ టూ. సో వీ కెన్ హ్యాపీలీ సే ఈ డాట్ వాల్యూ ఈజ్ ఏ సింథసైజ్డ్ అట్రిబ్యూట్. మీకు ఇప్పుడే అడిగే మీ డౌట్ రాదు మరి ఈ వన్ డాట్ వాల్యూ ఏంటి అని. ఇక్కడ మనం చెప్పలేము ఎందుకంటే దీనికి ఫుల్ లెంత్ గ్రామర్ లేదు మన దగ్గర. సో వీ కాన్ సే ఈ వన్ డాట్ వాల్యూ ఏది ఈ టీ డాట్ వాల్యూ ఈ రెండింటి యొక్క పొజిషన్ సింథసిస్ ఇన్హెరిటెడ్ అంటే మన దగ్గర ఫుల్ గ్రామర్ లేదు కాబట్టి దీనికి చెప్పలేము. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అండి మన అండర్స్టాండింగ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సింథసైజ్ అట్రిబ్యూట్. దిస్ ఈస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ క్లియర్ అండి. వెన్ అవర్ వి డ్రా ద పార్స్ ట్రీ ఇఫ్ ఎనీ అట్రిబ్యూట్ ఈస్ గెటింగ్ వాల్యూ ఫ్రమ్ దేర్ చిల్డ్రన్ ఇట్ ఈస్ కాల్డ్ ద సింథసైజ్డ్ అట్రిబ్యూట్. క్లియర్ అండి. See the example for the synthesis attribute. Let us consider the following grammar. Okay. Let us consider the following grammar for arithmetic expression. The syntax directed definition associated with to each non-terminal. You have grammar teacher and then he SDD or here. He asked the SDD syntax derivative directed definition here for this one. Each grammar ki syntax directed derivation ga avalu manaku. Okay. What is the syntax directed derivation? Sorry, definition. Syntax directed definition is production rules plus semantic actions. Inga veetiki mana em add cheyali SDD raavali ante to guess SDD we have to add semantic actions for this grammar. Ee grammar ki semantic actions add chesthe then it will become the syntax directed definition. Ante kadandi. He has given one example for grammar, he has given a context for grammar, and he asked you to first construct the syntax directed definition. Okay, how can we get the syntax definition? Ikkada main point idante whenever we want to get the syntax directed definition we have to add semantic actions for every production rule. We have to add corresponding semantic action, then corresponding semantic actions add cheyalani aithe how the addition of semantic actions is mainly depends on the understandability of the grammar. Grammar manaki enta ardham ayindi aa grammar ye concept ku sambandhinchindi enti ardham aithene mana semantic actions easy ga raayagalam. Okay, on which concept we are writing this grammar, ye purpose ku meeku grammar undi. Okay, adi deniki sambandhinchina grammar, address ki sambandhinchina grammar, arithmetic expression ki sambandhinchina grammar, ledha loops ku sambandhinchina grammar, ledha manaki ingana language lo chaala concepts unnayi. To understand that one, wait adane nen cheppindi bona manaku mundu grammar ardham aitene mana raayagalam easy ga. Meer grammar jaatka chuste ennuku value em undandi, n is a semicolon terminator semicolon, n is not a value, n is special attribute kadandi, it is not a special value normal value, n is a terminating symbol. Clear andi? ఎస్ ఎం ప్లస్ ఈ ఎన్ ప్లస్ మనకి ఏమొస్తుంది సెమీ కాలం వస్తుందండి అంటే కంప్లీట్ అయినట్టు టెర్మినేషన్ సింబల్ అండి. ఎన్ ఈస్ దట్ టెర్మినేషన్ సింబల్ హియర్. ఎన్ వచ్చింది అంటే ఇంకా అయిపోతుందండి దానికి స్పెషల్, అది ఇట్ ఈస్ నాట్ ఏ స్పెషల్ వాల్యూ, ఇట్ ఈస్ ఏ టెర్మినేషన్ సింబల్. అందుకే మనకి సిమెంటిక్ యాక్షన్స్ రాయాలి అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద గ్రామర్ క్లారిటీ. మన క్లియర్ గా గ్రామర్ అర్థమైతేనే మన సిమెంటిక్ ఇది ఎస్డిడి రాయగలమండి. వీ కెన్ రైట్ ద ఎస్డిడి ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ద గ్రామర్ ఈజీలీ. ఆ సిమెంటిక్ యాక్షన్స్ రాయాలి అంటే అయితే ఈ క్వశ్చన్ లో వాడే చెప్పాడు మీకు గ్రామర్ ఫర్ అథమెటిక్ ఎక్స్ప్రెషన్స్ వాడే చెప్పేసాడు. ఈ హాస్ గివెన్ దిస్ ఇస్ ద గ్రామర్ ఫర్ అథమెటిక్ ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ ఈ ఎంప్లై ఎస్ ఎంప్లస్ ఈఎన్ ఉందండి, ఈకి ఫార్ములా ఇచ్చాడు ఈ ప్లస్ టి టీ, మళ్ళీ టీకి టీ స్టార్ ఎఫ్ 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 ఈ ఇచ్చాడు. సెమికాలం క్లియర్ అండి. సో ఎన్ ఈ తర్వాత మనకి సెమికాలం వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే ద ఎక్స్ప్రెషన్ ఇస్ కంప్లీటెడ్. ఓకే, ఎప్పుడు సెమికాలం వస్తుంది మనకి ఎక్స్ప్రెషన్ చివరిలో సెమికాలం వచ్చిందంటే మీనింగ్ ఏంటి, దట్ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఇస్ కంప్లీటెడ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి సెమికాలం. దట్ మీన్స్ సెమికాలం వచ్చిందంటే ఇట్ ఈస్ కంప్లీటెడ్, అది అయిపోయింది అని అంతే కదండి. ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇండికేట్ బై దిస్ సెమికాలం. క్లియర్ అండి. సో దీన్ని మనం ఎలా తీసుకున్నాం అంటే ఎస్ ఎంప్లాయిస్ ఈఎన్ వచ్చినప్పుడు ప్రింట్ ఈ డాట్ వాల్యూ, ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయిపోయింది, ఒక ఆల్ ద ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్ ఇస్ ఓవర్, ప్రింట్ ద వాల్యూ. ఓకే, దిస్ కెన్ బి టేకెన్ ఎస్
print e dot value. The first line meaning is print e dot value. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఈ మొత్తాన్ని మనం సాల్వ్ చేసాము, వి రీచ్ ది సెమికాలన్ ఆఫ్టర్ ఈ వెన్ ఎవర్ వి రీచ్ ఎన్ మీన్స్ వి రీచ్ ది సెమికాలన్ దట్ మీన్స్ ద ఎక్స్ప్రెషన్ టోటల్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఓవర్ ద ఇవాల్యుయేషన్ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఓవర్ అండ్ ఫైనల్లీ వి రీచ్ ద సెమికాలన్ సో వీ కెన్ సింప్లీ సే దట్ ప్రింట్ వాల్యూ ఎక్స్ప్రెషన్ సాల్వ్ అయిపోయింది కాబట్టి మనం చేయాల్సింది ఏంటి ప్రింట్ ద వాల్యూ సో ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఇస్ ఫస్ట్ లైన్ ఈస్ ప్రింట్ ఈ డాట్ వాల్యూ దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ద ఫస్ట్ లైన్ clear and simple as en mean since n is any semicolon the meaning of that one is print e dot value that is a semantic action the semantic action for the first line is as simple as en mean print e dot value what about the second one em plus e plus t din meaning enti arithmetic ide operation kada din ela raskochu manu what is the meaning of this one e dot value is equal to e1 dot value plus t dot value అంతేగాండి performing addition e dot value is equal to e1 dot value plus t dot value next third one em plus t ఎలా రాస్తారు e dot value is equal to t dot value next tm plus t1 star f e dot value is equal to t1 star t1 dot value into f dot value similarly t dot value is equal to f dot value next two f dot value is equal to e dot value f dot value is equal to number n is a semicolon okka sari din yokka semantic action chudandi first line ki semantic action this is the semantic action or semantic rule for this one print e dot value adavindandi idi print e dot value enduku rasam anedi ikkada clear ah first daniki nenu print e dot value enduku rasana clarity vachindandi ప్లస్ మనం రాయకూడదండి ఈకి అన్నికి మధ్యలో అసలు ప్లస్ అనేది రాదు ఎందుకంటే అసలు లేనే లేదు లేన్ సింపుల్ మనం రాయకూడదు ఈ గ్రామర్ ప్రకారం మనం చదువుతున్నాం అండి ప్రతి గ్రామర్ లో కూడా ఫస్ట్ ది ప్రింట్ ఈ డాట్ వాల్యూ వస్తుందని గ్యారంటీ లేదు ఈ గ్రామర్ కి వచ్చేసి ఇది సిచ్యువేషన్ ఎందుకంటే దిస్ ఇస్ ద గ్రామర్ ఫర్ అథమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవాల్యుయేషన్ ఆఫ్ అథమాటిక్ ఎక్స్ప్రెషన్ కాబట్టి వీఆర్ టేకింగ్ దిస్ వన్ లైక్ దిస్ దీని మీనింగ్ ఇలా వచ్చింది ఈ తర్వాత సెమికాలన్ వచ్చింది కాబట్టి ద ఎక్స్ప్రెషన్ ఇస్ కంప్లీటెడ్ క్లియర్ ఇది గ్రామర్ ఆటోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నిటికీ ఎలా ఫస్ట్ లైన్ ఎప్పుడు ప్రింట్ ఈ డాట్ వాల్యూ ఉంటుందని గ్యారంటీ కూడా లేదు అందుకే మనం చెప్పి మనకి గ్రామర్ కంప్లీట్ గా అర్థం అయితేనే వీ కెన్ హ్యాపీలీ రైట్ ద సిమెంటిక్ యాక్షన్ గ్రామర్ రూల్స్ ఏ అర్థం కాకపోతే సిమెంటిక్ యాక్షన్స్ వీ కాంట్ రైట్ సెకండ్ ఈ డాట్ వాల్యూ టీ కింద వాల్యూ తీసుకుంటుందా లేదా మీకు తెలియాలి అంటే మీరు ట్రీ గీయాలండి యూ హావ్ టు డ్రా ద ట్రీ ట్రీ గీస్తే అర్థమవుతుంది మనం అక్కడికి వెళ్దాము మనం ఇంకా ట్రీ దగ్గరికి వెళ్ళలేదు జస్ట్ సిమాంటిక్ రూల్స్ యాడ్ చేసుకుంటున్నాము ఓకే అండి ట్రీ గీసిన తర్వాత మనకు అర్థమైందండి అది సింథసైజ్డ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయని లేదా ఇనిషియేటివ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయా తెలియాలంటే ట్రీ గీయాల్సింది ఇలా చూసినంత మనం డైరెక్ట్గా మనం చెప్పలేము అంటే మన గ్రామర్ మీద యాక్షన్స్ మంచి కమాండ్ ఉంటే వీ కెన్ హ్యాపీలీ సే ఇక్కడనే చెప్పేయచ్చు ట్రీ రూపంలో అయితే ఈజీగా చెప్తాం అది మళ్ళీ మనం అవుతాం నెక్స్ట్ వీ విల్ గో ఫర్ టీ సెకండ్ ఈఎం ప్లస్ ఈ వన్ ప్లస్ టీ ఈ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ వన్ డాట్ వాల్యూ ప్లస్ టీ డాట్ వాల్యూ థర్డ్ రూల్ ఈఎం ప్లస్ టీకి ఈ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టీ డాట్ వాల్యూ ఫోర్త్ రూల్ టీ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టీ వన్ డాట్ వాల్యూ స్టార్ ఎఫ్ డాట్ వాల్యూ ఫిఫ్త్ రూల్ టీఎం ప్లస్ ఎఫ్ టీ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ వాల్యూ సిక్స్త్ వన్ ఎఫ్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ వాల్యూ క్లియర్ అండి నెక్స్ట్ ఎఫ్ ప్లస్ నెంబర్ నెంబర్ అనేది ఏంది ఇది ఇది డిజిట్ అండి డైరెక్ట్ గా ఫైవ్ టెన్ సిక్స్ నెంబర్ ఇస్తున్నాము దాని ఏమంటాం లెక్సికల్ వాల్యూ అంటాం ఎఫ్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ డాట్ లెక్స్ వాల్యూ అంటే ఇది ఫైనల్ డిజిట్ అండి ఇది ఫైనల్ డిజిట్ వాల్యూ మనం టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఇచ్చామనుకుంది ఆ నెంబర్ ఏమంటాం అంటే లెక్సికల్ వాల్యూ సో నెంబర్ డాట్ లెక్స్ వాల్యూ మీన్స్ ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ మనం యాక్చువల్ గా తీసుకోవాల్సిన వాల్యూ ఎక్స్ప్రెషన్ లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ టూ ప్లస్ త్రీ ఇంటూ ఫైవ్ ఇచ్చాడు టూ ఈజ్ లెక్సికల్ వాల్యూ త్రీ ఈజ్ లెక్సికల్ వాల్యూ ఫైవ్ ఈజ్ లెక్సికల్ వాల్యూ ఫైనల్ వాల్యూ సో దే ఆర్ కాల్డ్ యాజ్ ద లెక్సికల్ వాల్యూస్ క్లియర్ అండి ఎఫ్ఎం ప్లస్ నెంబర్ వేర్ నెంబర్ ఈజ్ నెంబర్ కాబట్టి ఇక్కడ నెంబర్ డాట్ లెక్స్ వాల్యూ వీ హావ్ టేకన్ ఎఫ్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ డాట్ లెక్స్ వాల్యూ
క్లియర్ అండి. నెక్స్ట్ ఎన్ఎం ప్లస్ సెమీ కాలన్ వచ్చిందండి. దీనికి మాత్రం మనం ఏం చేస్తున్నాము, ఇట్ ఈస్ ఇగ్నోర్డ్. ఎందుకంటే ఎన్ ఇస్ ఈక్వల్ సెమీ అని, సిన్స్ సెమీ కాలన్ ఇస్ ఎ టెర్మినేటింగ్ సింబల్, ఎండ్ ఆఫ్ ద లైన్ ఆర్ ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ సింబల్ కాబట్టి వి కెన్ ఇగ్నోర్డ్. ఇంకా అక్కడ సిమాంటిక్ యాక్షన్ ఏం లేదండి. సెమీ కాలన్ వచ్చిందంటే యువర్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఓవర్, ఇవాల్యుయేషన్ ఆఫ్ యువర్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఓవర్, సో నథింగ్. ఇంకా స్పెషల్ గా యాక్షన్ ఏమీ లేదు, కొత్తగా మనం చేయాల్సిన వర్క్ ఏమీ లేదు అని అర్థమైందండి. సెమీ కాలన్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, ఎక్స్ప్రెషన్ అయిపోయిందండి. సెమీ కాలన్ దాకా మీరు వెళ్ళారు అంటే అన్ని ఆపరేటర్స్ అన్ని సింబల్స్ సారీ అన్ని డిజిట్స్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళారు. ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్స్ మొత్తం అయిపోయింది. సో వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ నథింగ్, నేను చేయాల్సింది ఏం లేదు, గుడ్ బై. సో టెర్మినేటింగ్ సింబల్ లైక్ దిస్ ఇలా రాసుకుంటూ వస్తా ఉంది. ఫస్ట్ హౌ టు ఫార్మ్ ద ఎస్డిడి మీన్స్ ఫర్ ద గివెన్ గ్రామర్ వీ హావ్ టు రైట్ ద సిమాంటిక్ రూల్స్. అయితే ఆ సిమాంటిక్ రూల్స్ రాయటం అంత ఈజీ అయితే ఏం కాదండి. మనం ఇక్కడ చూసినంత ఈజీ ఏం కాదు. గ్రామర్ మీద కమాండ్ ఉండాల్సిందే, ఇచ్చిన గ్రామర్ మీద మన కమాండ్ ఉండి ఏ కాన్సెప్ట్ గ్రామర్ సంబంధించింది అర్థమైతేనే మనం హ్యాపీగా రాయగలం. క్లియర్? అయితే ఎగ్జామ్ హాల్లో వాడు క్లూ ఇస్తారండి. ఇక్కడ ఇక్కడ చెప్పారు క్వశ్చన్లు చూడండి, గ్రామర్ ఫర్ ఆటోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నాడు. అప్పుడు మనకు అర్థమైంది సెమీ కాలన్ వస్తే ఎక్స్ప్రెషన్ అయిపోయింది అని. అలా హీ విల్ గివ్ సమ్ క్లూ ఆ గ్రామర్ కి, ఎందుకంటే మనకి ఇప్పుడే ఒకేసారి మనమే గ్రామర్ రాయట్లేదు, మనకు అంత కమాండ్ లేదు కాబట్టి హీ విల్ గివ్ క్లూ ఇన్ ద ఎగ్జామ్ హాల్, నో ప్రాబ్లం. మరి డైరెక్ట్ గా ఓన్లీ ఇవి మాత్రమే ఇచ్చి ఎస్డిడి రాయమని చెప్పడు, ఓన్లీ గ్రామర్ ఇచ్చి రైట్ ఎస్డిడి అని అడగడు. హీ విల్ గివ్ సమ్ క్లూ ఆ గ్రామర్ దేనికి సంబంధించింది, హీ విల్ గివ్ సమ్ క్లూ, నో ప్రాబ్లం అట్ ఆల్, కొంచెం ఐడియా ఉంటే చాలు. అయితే ఆ గ్రామర్ అర్థం కావాలి అంటే ఆ క్లూ ఇచ్చినప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద కమాండ్ ఉన్నవాళ్ళు కొంచెం ఈజీగా అర్థమైంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కమాండ్ లేకపోతే మాత్రం కొంచెం డిఫికల్టీ అయినాయి. ఓకే, సి లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్నప్పుడు ఈజీగా అర్థమైపోతుంది, లాంగ్వేజ్ మీద కమాండ్ ఉంటే ఇది గ్రామర్. క్లియర్ అండి? హౌ యూఆర్ రైటింగ్ దిస్ వన్, వెన్ అవర్ ఏ గ్రామర్ ఇస్ గివెన్ హౌ టు రైట్ ఎస్డిడి మీన్స్ దిస్ ఈస్ ద వే టు రైట్ ద ఎస్డిడి. ఎగ్జాంపుల్ క్లియర్ అండి? నౌ ద ఫైనల్ ఎస్డిడి విల్ బి లైక్ దిస్, ద సింటాక్స్ డైరెక్టెడ్ డెఫినేషన్ ఫర్ ద గివెన్ గ్రామర్ ఈస్ ప్రొడక్షన్ రూల్స్ ఫాలోడ్ బై ద సిమాంటిక్ యాక్షన్స్. వాళ్ళు ఆల్రెడీ చెప్పండి మనకి ఎస్టిడి ఎలా రాస్తామంటే, ఓకే ఆఫ్టర్ ద ప్రొడక్షన్ రూల్ వీ విల్ రైట్ ద కరస్పాండింగ్ సిమాంటిక్ యాక్షన్. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద మిస్టేక్? ఈ ఆన్సర్ లో ఒక మిస్టేక్ ఉందండి, ఎవరైనా మిస్టేక్ ఏదైనా చెబుతారని. ప్రొడక్షన్ రూల్స్ సిమాంటిక్ యాక్షన్స్, ఓకే చిన్న మిస్టేక్, సిల్లీ, యాక్చువల్ చిన్న మిస్టేక్ కాదు భారీ మిస్టేక్ అండి. సిక్స్ లో అని కాదు, సిక్స్ లో కాదండి, అది కరెక్ట్. ఎఫ్ ఎం ప్లస్ ఈ ఎఫ్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఈ డాట్ వాల్యూ. సరే నేను పైన రూల్స్ చూపిస్తాను, దాన్ని బట్టి చెప్పనండి ఒక్క నిమిషం. ఎవరో చెప్పారు ఆల్రెడీ, వెయిట్. ఎస్ ఎగ్జాక్ట్లీ, సిమాంటిక్ యాక్షన్స్ కర్లీ బ్రషెస్ లో ఉండాలండి. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, సిమాంటిక్ యాక్షన్స్ ఆల్వేస్ మస్ట్ బి ఇన్ ద కర్లీ బ్రషెస్, ఓకే అవి కర్లీ బ్రషెస్ లో ఉండాలి. నేను అది మర్చిపోయాను, తెలియదు, నేను ఫ్లోలో సీరియల్ నెంబర్స్ ఇచ్చే వాటికి. వెరీ గుడ్, దట్ ఈస్ ద మిస్టేక్ ఐ హావ్ డన్. ఇలా రిప్రజెంట్ చేస్తే ఎగ్జామ్ హాల్ కొట్టేస్తారు అండి ఒకటి. నేనే మిస్టేక్ రాసిన, ఇలా రాస్తున్నారు కూడా సరే వన్ రాయొద్దండి. నేనైతే ఫ్లోలో మరి ఏ ఆలోచనలో ఉండో సీరియల్ నెంబర్ రాశాను, ఇలా రాయాలి మనం. ఆ 1, 2, 3, 4 తీసేయండి. లైక్ దిస్ వీ హ్యావ్ టు రైట్ ఆ 1, 2, 3, 4, 8 సీరియల్ నెంబర్ చేసి వీ విల్ రైట్ లైక్ దిస్. ఎందుకంటే సిమాంటిక్ యాక్షన్స్ ప్రొడక్షన్ రూల్ మస్ట్ బి ఫాలోడ్ బై ద సిమాంటిక్ యాక్షన్ ఇన్ కర్లీ బ్రేసెస్. సిమాంటిక్ యాక్షన్ కర్లీ బ్రేసెస్ లో రావాలి. ఓకేనండి, దాట్ అలా ఇచ్చిన దాన్ని ఇలా రాసిన దాన్ని మనం దిస్ ఇస్ కాల్డ్ ద సింటాక్స్ డైరెక్టెడ్ డెఫినేషన్. సో ఫర్ గివెన్ గ్రామర్ హౌ టు రైట్ సింటాక్స్ డైరెక్టెడ్ డెఫినేషన్ మీన్స్ ఫస్ట్ వి రైట్ ద సిమాంటిక్ యాక్షన్స్, దెన్ వి రిప్రజెంట్ ప్రొడక్షన్ రూల్స్ ఫాలోడ్ బై ద సిమాంటిక్ యాక్షన్స్, దిస్ ఇస్ కాల్డ్ సింటాక్స్ డైరెక్టెడ్ డెఫినేషన్. ఒక ఐడియా వచ్చిందండి, వాట్ ఈస్ ద సింటాక్స్ డైరెక్టెడ్ డెఫినేషన్, ఒక రఫ్ ఐడియా హౌ ఇట్ లుక్స్ లైక్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, సిమాంటిక్ అనాలిసిస్ సపరేట్ గా జరగకుండా
సింటాక్స్ అనాలిసిస్ తో పాటు జరుగుతుందండి. ప్రొడక్షన్ రూల్స్ కి సిమెంటిక్ యాక్షన్స్ యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ పార్సర్ ఏం చేస్తుంది అంటే సిమెంటిక్ సింటాక్స్ రూల్స్ చెక్ చేసుకుంటుంది. సింటాక్స్ ప్రకారం ఈ రూల్ కరెక్ట్ అయినా కదా చెక్ చేసుకుంటుంది. ఓకే, సింటాక్స్ అనాలిసిస్ అయిపోగానే సిమెంటిక్ అనాలిసిస్ విల్ బి డన్. ఓకే, ఫస్ట్ ఈ గ్రామర్ మీద సింటాక్స్ అనాలిసిస్ అయిపోగానే అక్కడనే ఇమ్మీడియట్లీ సిమెంటిక్ అనాలిసిస్ విల్ బి డన్. సిమెంటిక్ అనాలిసిస్ సపరేట్ గా జరగకుండా ఏమవుతుందంటే ఇట్ విల్ బి అటాచ్ టు ద సింటాక్స్ అనాలిసిస్. ఆ పార్సర్ కి అటాచ్ అయి ఉంటుంది. వెన్ అవర్ ద పార్సర్ కంప్లీట్ ద సింటాక్స్ అనాలిసిస్ ఇమ్మీడియట్లీ సిమెంటిక్ అనాలిసిస్ విల్ స్టార్ట్. అక్కడనే జరిగిపోద్దండి. సిమెంటిక్ అనలైజర్ ఈజ్ నాట్ ఎ సపరేట్ పార్ట్. సిమెంటిక్ అనలైజర్ సపరేట్ గా ఉండదు, ఇట్ ఈజ్ అటాచ్ టు సింటాక్స్ అనలైజర్. అందువల్లే ఇక్కడ అటాచ్ చేసాము, దీనికి అటాచ్ చేసాము. ఎప్పుడైతే పార్సింగ్ అయిపోయిందో ఇమీడియట్లీ సిమాంటిక్ అనలైజర్ విల్ స్టార్ట్ ఇట్స్ వర్క్. ప్యారల్ గా ఒకేసారి రెండు ఇమీడియట్ గా జరిగిపోతూ ఉంటాయి. సపరేట్ ఫేజ్ యాక్చువల్ మన ఫేజెస్ లో సపరేట్ గా చెప్పుకుంటాం, కానీ వర్కింగ్ అప్ సపరేట్ గా జరగదు. ఇట్ ఈస్ అటాచ్ టు ద సింటాక్స్ అనలైజర్ ఉంది. నౌ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. వెన్ వీ కమ్ టు ద ఎస్డిడి, ఇట్ ఈస్ టూ టైప్స్. అగైన్ ద ఎస్డిడి ఈస్ టూ టైప్స్, ఎస్ అట్రిబ్యూటెడ్ ఎస్టిడి ఆర్ ఎస్డిడి. One is S attributed STD, the other one is L attributed STD. We have two types of STDs are there, syntax directed definition. When we come to the syntax directed definition or syntax directed translation, it is again two types. Internally it is two types. What are those two types of STDs? Means S attributed STD, L attributed STD. Okay, sorry, L ఇంకా నేను రాయలేదు, no problem. The first category is the S attribute SDD. What is this S attribute SDD? A definition chudandi. In the SDD, if SDD contains all the attributes in the SDD are synthesized attributes. A SDD lo unna attributes anni kuda synthesized attributes aithe, then that SDD is called the S attributed SDT or SDD. And whenever the SDD contains all attributes in the SDD contains syntax directed definition contains only synthesized attributes, then it is called S attributed syntax directed definition. Clear andi? Okavela if the SDD contains both syntax synthesized attributes and inherited attributes rendu ganaku unte, it is called the L attributed SDD. We have two syntax directed definitions are there, S attributed syntax directed definition, L attributed syntax directed definition. S means if it contains only synthesized attributes, it is called the S attributed syntax directed definition. Sometimes some grammar will contain combination of inherited and synthesized. Combination will be there. They are called as the L attributed syntax directed definition. Clear andi? S attributed and L attributed, two are there. We will see L attributed later. Now we will see the S attributed. Is it clear what is this S attributed? Yes, the definition is clear. And S attributed definition, SDD means the, okay, if the SDD contains only synthesized attributes, if all the attributes in the SDD are synthesized attributes, then it is called the SDD. Otherwise, it is called as the L attributed SDD. When we come to the S attribute SDD, when we come to the S attributed SDD, okay, here the evaluation will be from bottom up evaluation. We have to follow the bottom up parsing, evaluated in bottom up order. Okay, when we want to calculate values of attribute in S attributed SDD, how can we calculate the values of attributes in S attributed SDD? Means we have to follow the bottom up approach. We have to follow the bottom up approach, left to right bottom up approach we have to follow. Endukani mana bottom up approach follow avali S attributed SDD lo, why we should follow the bottom up approach here? S attributed SDD lo evaluation ela untund annadu, the evaluation in the S attributed SDD is bottom up evaluation annadu. Why we have to follow bottom up? S attributed ante meaning enti? Every attribute is a synthesized, that means they are getting values from their children only. Prakalaki values evar daggara nunchi vastunayi, children nunchi vastunayi, children parent values elthunnayi kada indulo mottaniki. So kinda nunchi paiki velthandi, we will follow the bottom to top.
will follow the bottom to top only. Why? Because we are getting values from children to parents. Right to left alone. Left to right, left to right available. First E this contam. Left most child ever E. E dot value this coni. Next ekarkaltam plus the kaltam. Mali plus the kaltam. Right child T the kaltam. E plus T. E value motha ekarkaltamanti. Parent kaltamanti. Okay. E value galna ben just than left most child ever will. Kenda kalipotam. Mali kenda ninchi pi kaltam. Okay. Manaki. See. We want this E dot value. Dini yaka value gavali. We want this E value. లెఫ్ట్ మోస్ట్ చైల్డ్ దగ్గరికి వెళ్ళాము. లెఫ్ట్ మోస్ట్ చైల్డ్ ఎవరంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఈనే, దిస్ ఈస్ ద లెఫ్ట్ మోస్ట్ చైల్డ్. అక్కడ నుంచి దాని వాల్యూ తీసుకుని ప్లస్ దగ్గరికి వెళ్ళాము. ప్లస్ దగ్గర నుంచి మళ్ళీ టీ డాట్ వాల్యూ తీసుకున్నాము. సో ఈ ప్లస్ టీ, ఈ ప్లస్ టీ వాల్యూ ఎవరికి ఇచ్చాము? ఈకి ఇచ్చాము. అంటే ఇక్కడ మనం ఏం ఫాలో అవుతున్నాము? లెఫ్ట్ టు రైట్ ఫాలో అవుతున్నాము. బాటమ్ ఆఫ్ అప్రోచ్ వి ఆర్ ఫాలోయింగ్. యా ఇన్ ఎక్స్ప్రెషన్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటాం. నెక్స్ట్ వి విల్ సీ దట్ వన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, మీకు క్లారిటీకి అర్థమవుతుంది. ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వీ విల్ ఫాలో ద లెఫ్ట్ టు రైట్ బాటమ్ అప్ అప్రోచ్. క్లియర్? ద ఇవాల్యుయేషన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ విచ్ విల్ ఫాలో ద టాప్ టు డౌన్ బాటమ్ అప్ అప్రోచ్. వై? బికాస్ ఎస్ అట్రిబ్యూటెడ్ మీన్స్ ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆర్ సింథసైజ్డ్. దట్ మీన్స్ ఎవ్రీ అట్రిబ్యూట్ విల్ గెట్ ఇట్ వాల్యూ ఫ్రమ్ ద చైల్డ్ ఓన్లీ. ఇఫ్ యు స్టార్ట్ ఫ్రమ్ ద పేరెంట్ వి కాంట్ గెట్ ద వాల్యూ, వి మస్ట్ గో టు ద చైల్డ్. దట్స్ వై వి గో ఫ్రమ్ లీఫ్ నోట్స్ అండ్ ఫ్రమ్ ద లీఫ్ నోట్స్ వి ట్రై టు గో టు ద రూట్ నోట్ ఇన్ ద ఎస్ అట్రిబ్యూటెడ్ ఇవాల్యుయేషన్. హౌ టు కంప్యూట్ వాల్యూస్ ఆఫ్ ఎస్ అట్రిబ్యూటెడ్ డెఫినేషన్? ఓకే, ఫాలోయింగ్ ఆర్ ద స్టెప్స్ టు కంప్యూట్ వాల్యూ ఆఫ్ ఎస్ అట్రిబ్యూటెడ్ డెఫినేషన్. వెన్ అవర్ ఎస్ అట్రిబ్యూటెడ్ డెఫినేషన్ ఇస్ గివెన్, హౌ టు ఇవాల్యుయేట్ ద ఎక్స్ప్రెషన్స్ మీన్స్, హౌ టు కంప్యూట్ ద వాల్యూస్ మీన్స్, దీస్ ఆర్ ద ఫాలోయింగ్ స్టెప్స్. సీ ద ఫస్ట్ స్టెప్, రైట్ ఎస్డిడి using appropriate semantic actions. Okay, first step lo manam cheyalsindi ante to compute the value of s attributed definition. S attributed definition yokka value kavali ante manam first em cheyali, sdd rayali. Already inda chusam sdd ela untundo chusam. Clear? After writing sdd, okay, construct annotated parse tree for the given input. Ichina input ki we have to construct the annotated parse tree. Clear? First we have to complete the syntax directed definition for the given grammar. Next, for the given input we have to construct the annotated parse tree. Id already mana mana cheptunna unna definition. What is annotated parse tree? The parse tree in which every value has attribute, sorry, every attribute has value. The parse tree in which every attribute has value is called a annotated parse tree. I will show you now. Ippudu chustanu okkala confusion unde. సో ఎస్డిడి కన్స్ట్రక్ట్ చేయాలి ఫస్ట్ గ్రామర్ కి. ఓకే, సెకండ్ స్టెప్ లో ఇన్పుట్ ఇచ్చిన ఇన్పుట్ కి వీ హౌ టు కన్స్ట్రక్ట్ ద అనాటేటెడ్ పార్స్ ట్రీ. ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ అనాటేటెడ్ పార్స్ ట్రీ అండ్ కంప్యూట్ ద అట్రిబ్యూట్ వాల్యూస్ ఇన్ లెఫ్ట్ టు రైట్ బాటమ్ అప్ మేనర్. కంప్యూట్ ద వాల్యూస్ ఇన్ లెఫ్ట్ టు రైట్ బాటమ్ అప్ మేనర్. అనాటేటెడ్ పార్స్ ట్రీ కంప్లీట్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ టు రైట్ బాటమ్ అప్ మేనర్ లో వాల్యూస్ కంప్లీట్ చేసుకుంటాం. ద వాల్యూ అప్టైన్డ్ ఎట్ ద root node is the final output. The value which is obtained at the root node is the final output. Clear? Okkasaari chudandi steps, then we will go for example. First syntax directed definition construct rastam grammar ki mana rough ga chusam adi ela rayali anedi. Next annotated parse tree ichina input ki annotated parse tree rastamu. Next we compute the attribute values in left to right bottom up manner. Left to right lo bottom up manner lo attribute values anni calculate chestamu. రూట్ నోడ్ దగ్గర ఏదైతే వాల్యూ వచ్చిందో దట్ విల్ బి టేకెన్ యాజ్ ద ఫైనల్ వాల్యూ. దట్ విల్ బి టేకెన్ యాజ్ ద ఫైనల్ వాల్యూ హియర్. దట్ ఈస్ ద ఎస్ అట్రిబ్యూటెడ్ డెఫినేషన్. హౌ టు క్యాలిక్యులేట్ ద ఎస్ అట్రిబ్యూటెడ్ డెఫినేషన్, హౌ టు కంప్యూట్ ద ఎస్ అట్రిబ్యూటెడ్ డెఫినేషన్. క్లియర్ అండి? ఈ స్టెప్స్ క్లియర్ అండి? నౌ వీ విల్ సీ ద స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్. ఇందాక తీసుకున్న గ్రామర్కే మనం కంప్లీట్ చేద్దాం అండి. సి this is the given grammar. Inda mana ee grammar teesukunam. This is the given grammar. Compute the s attributed definition for the input string. Vadaku input string ichadu 5 star 6 plus 7. Okay, deeniki compute the s attributed definition for the input string 5 star
ఫస్ట్ అసెస్ మై ఇన్పుట్ కి మనం ఎస్ అట్రిబ్యూటెడ్ డెఫినేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఎస్ అట్రిబ్యూటెడ్ డెఫినేషన్? సో ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి ఇక్కడ, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వీ హావ్ టు ఫాలో ఫర్ ద గివెన్ గ్రామర్? వీ హావ్ టు రైట్ ద ఎస్డిడి రాయాలండి. ఫర్ ద గివెన్ గ్రామర్ వీ హావ్ టు రైట్ ఎస్డిడి, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో సి, స్టెప్ వన్ ద సింటాక్స్ డైరెక్ట్ డెఫినేషన్ ఫర్ ద గివెన్ గ్రామర్ ఈస్. నేను ఇందాక పైతే కాపీ పేస్ట్ చేశాను కాబట్టి దీన్ని మీరు కొంచెం మోడిఫై చేసుకోండి. SDD రాసామండి, ఫర్ ద గివెన్ గ్రామర్ వి హావ్ కంప్లీటెడ్ ద SDD. దిస్ ఇస్ ద స్టెప్ వన్. క్లియర్ అండి? స్టెప్ వన్ లో వి హావ్ ఇచ్చిన గ్రామర్ కి వి హావ్ కంప్లీటెడ్ ద SDD. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? స్టెప్ టూ ఏంటి మనకి, అనాటేటెడ్ పార్స్ ట్రీ. అనాటేటెడ్ పార్స్ ట్రీ అంటే అట్రిబ్యూట్స్ ఇన్క్లూడ్ చేయాలండి. ట్రీలో అట్రిబ్యూట్స్ ఇన్క్లూడ్ చేయాలి. సి, అనాటేటెడ్ పార్స్ ట్రీ ఫర్ ద ఇన్పుట్ స్ట్రింగ్. ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ కి అనాటేటెడ్ పార్స్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలి మనం. క్లియర్? హౌ టు కన్స్ట్రక్ట్ అనాటేటెడ్ పార్స్ ట్రీ ఫర్ దిస్ ఇన్పుట్ స్ట్రింగ్? ఈ ఇన్పుట్ స్ట్రింగ్ కి అనాటేటెడ్ పార్స్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే, హౌ టు కన్స్ట్రక్ట్ దట్ వన్ మీన్స్. ఫస్ట్ దాని సింటాక్స్ ట్రీ రాదండి. 5 *6 + 7 డైరెక్ట్ గా, అంటే మీకు కమాండ్ ఉంది అంటే డైరెక్ట్లీ యూ కెన్ కన్స్ట్రక్ట్ ద ఎనోటేటెడ్ పార్స్ ట్రీ. కమాండ్ డైరెక్ట్ గా మనకు ఐడియా లేదు అంటే ఫస్ట్ సింటాక్స్ ట్రీ రాస్తుంది. లైక్ దిస్ వీ విల్ రైట్ ద సింటాక్స్ ట్రీ. నేను ఏం చేస్తాను అంటే ఒకేసారి పార్స్ ట్రీ, ఎనోటేటెడ్ పార్స్ ట్రీ నాకు రాదు కాబట్టి స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వస్తున్నాను అండి. ఫస్ట్ ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ కి సింటాక్స్ ట్రీ ఏమైంది? ఇంతేనండి సింటాక్స్ ట్రీ, రైట్ ఆర్ రాంగ్? దిస్ సింటాక్స్ ట్రీ ఇచ్చిన ఇన్పుట్ కి 5 *6 + 7 ఈ దిస్ వన్ రైట్ ఆర్ రాంగ్? ఈ పార్స్ సింటాక్స్ ట్రీ రైట్ ఆర్ రాంగా? 5 *6 + 7 అండి. స్టార్ ఫస్ట్ చేయాలా ప్లస్ ఫస్ట్ చేయాలా? మనం ప్రయారిటీ ఎవరికి ఉంటుంది, స్టార్ కా ప్లస్ కా? స్టార్ కే ఉంటుంది. సో నేను ఫస్ట్ ఏం చేశాను అంటే 5 *6 చేశాను, అందుకని నేను ఫస్ట్ 5 *6 చేశాను. ఈ వచ్చిన రిజల్ట్ ని మళ్ళీ ఎవరికి ఇవ్వాలి మనం? 5 *6 చేసాము, ఈ వచ్చిన రిజల్ట్ ని ప్లస్ 7 తీసుకుంటున్నాం అండి. 5 *6, ఈ వచ్చిన రిజల్ట్ ఈజ్ గివెన్ టు ప్లస్ 7 అను ఈ రిజల్ట్ ని ప్లస్ ఇస్తున్నాను, అందువల్ల ట్రీ ఇలా వస్తుందండి. 7 అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఏమొస్తుంది, చివరిలో ఏం రావాలి? సెమీ కాలం. సో దిస్ ఈజ్ మై సింటాక్స్ ట్రీ అండి. నేను ముందు ఏంటంటే నాకు ఎనాటేటెడ్ పార్స్ ట్రీ డైరెక్ట్ గా రాదు కాబట్టి నేను చిన్నగా ఇలా గీస్తున్నాను అండి, సింటాక్స్ ట్రీ గీస్తున్నాను ఫస్ట్. ఫైనల్ ఫైనల్ ట్రీ రాయడం రాదు కానీ ఇలా తీసుకుంది. ఇది ఓకే అర్థమైందండి? ఇప్పుడు ఇది ఎలా గీసాము అనేది, 5 *6 చేసాము, దాన్ని ప్లస్ కి ఇచ్చామండి, స్టార్ ప్లస్ 7 సెమీ కాలం చివరిలో. సెమీ కాలం వచ్చినప్పటికి ఏముందండి, ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ అయిపోయింది అని ఈ రిజల్ట్. ఓకే, దిస్ ఈస్ ద సింటాక్స్ ట్రీ. ఈ రిజల్ట్ ని ప్లస్ 7 ఇచ్చాము, చివరిలో సెమీ కాలం. సింటాక్స్ ట్రీ గీసాను. ఈ సింటాక్స్ ట్రీ నుంచి స్లైట్ గా నేనేం చేస్తాను అంటే జనరలైజ్ చేస్తాను, గ్రామర్ లోకి వెళ్తాను, ప్రొడక్షన్ రూల్స్ ఇన్వాల్వ్ చేసుకుంటాను ఇక్కడ. సో నాకు ఇక్కడ స్టార్ రావాలి, కింద 5 *6 రావాలి, ఇక్కడ ప్లస్ రావాలి. అంటే ఇక్కడ నేను ఏ ప్రొడక్షన్ తీసుకోవాలి ఫస్ట్, విత్ ప్రొడక్షన్ ఐ హావ్ టు టేక్ టు గెట్ దిస్ వన్. సో ఫ్రమ్ దిస్ వన్ ఐ విల్ రైట్ ద గ్రామర్ పార్స్ ట్రీ. గ్రామర్ ద్వారా పార్స్ ట్రీ డ్రా చేసాయండి, బేసింగ్ ఆన్ దట్ సింటాక్స్ ట్రీ. ఆ సింటాక్స్ ట్రీ బేస్ చేసుకొని ఐ హావ్ ఇంక్లూడెడ్ ద నాన్ టెర్మినల్స్. నాన్ టెర్మినల్స్ మొత్తాన్ని ఇంక్లూడ్ చేశాను. ఇప్పుడు చూడండి, నాకు ఈ ప్లస్ టీ కావాలి అంతే కదా. సింటాక్స్ ట్రీలో నాకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? యాజ్ పర్ ద సింటాక్స్ ట్రీ ఐ వాంట్ ప్లస్. ప్లస్ కావాలి అంటే ఈ ప్లస్ టీ వాడాలి. ఈ ప్లస్ టీ ఎవరి నుంచి వచ్చింది నాకు? ఈ నుంచి వచ్చింది. ఈ రావాలంటే నేను స్టార్ట్ సింబల్ ఎస్ తీసుకున్నాను. సో ఎస్ నుంచి ఈ, ఎన్, ఈ నుంచి ఏం చేశాను, ఈ ప్లస్ టీ తీసుకున్నాను. ఇక్కడ డిజిట్ రావాలి నాకు, టీ ప్లస్ లో డిజిట్ రావాలి కాబట్టి ప్లస్ కి ఇక్కడ డిజిట్. ఓకే, టీఎం ప్లస్ ఎఫ్, ఎఫ్ ఎం ప్లస్ డిజిట్. ఇక్కడ ఈకి ఈఎం ప్లస్ టీ, మళ్ళీ స్టార్ కావాలి కాబట్టి టీఎం ప్లస్ టీ స్టార్ ఎఫ్, టీఎం ప్లస్ ఎఫ్, ఎఫ్ ఎం ప్లస్ డిజిట్. ఇక్కడ ఎఫ్ఎం డిజిట్ అండి. ఇది ఒకసారి జాగ్రత్త చూడండి, నేను చేసింది మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందే. ఓకేనా? ఆ సింటాక్స్ ట్రీ బేస్ చేస్తే ఐ హావ్ రిటర్న్ దిస్ వన్. అర్థమైన వాళ్ళు దీన్నే డైరెక్ట్ చేస్తారండి చాలా మంది, నో ప్రాబ్లం అట్ ఆల్, దే విల్ డైరెక్ట్లీ డ్రా తీసుకోండి. ఫార్స్ట్ ఇదే గీసుకోవచ్చు మనకు అర్థమైతే. చెబుతున్నాను జనరల్గా సింటాక్స్ ట్రీ రాసుకుంటాము,
ఆ సింటాక్స్ గురించి దీన్ని డ్రా చేసుకుంటాను. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? పేపర్ మీద గీస్తే హ్యాపీగా ఈజీగా వచ్చింది అండి, అర్థమైందండి. చూసిన దానికంటే కూడా సి ప్రీవియస్ గా సింటాక్స్ లో ఫస్ట్ ప్లస్ కావాలి. ఓకే అండి, సి దిస్ వన్ నేను చెప్తా చూడండి. ఫస్ట్ మనకి ప్లస్ కావాలండి, అంతే కదా. ప్లస్ కావాలంటే గ్రామర్ చూడండి. ఇప్పుడు గ్రామర్ లోకి వెళ్ళి ప్లస్ ఎక్కడ ఉంది? ఈ ప్లస్ ఇక్కడ ఉందండి, ఈ రూల్ లో ప్లస్ ఉంది. సో రాయండి ఇక్కడ ఈ ఎంప్లాయిస్ ఈ వన్ సారీ ఈ కి ఈ వన్ ప్లస్ టి. క్లియర్ అండి? ఈ ప్లస్ కావాలి కాబట్టి ఈ ఎంప్లాయిస్ ఈ ప్లస్ టి రాశాను నేను. సో ప్లస్ వచ్చింది. అయితే ఈ డైరెక్ట్ స్టార్ట్ సింబలా ఇది, ఇది స్టార్ట్ సింబలా మనకి. ఈ అనేది ఈజ్ నాట్ ఏ స్టార్ట్ సింబల్, మనకి ఇది స్టార్ట్ సింబల్ కాదు. ఈ ఒకటే స్టార్ట్ సింబల్ కాదు కాబట్టి ఇది డైరెక్ట్ గా తీసుకోలేము. ఇది ఎవరి నుంచి వచ్చింది? మనకి ఎస్ నుంచి వచ్చింది, ఎస్ ఎంప్లస్ ఈఎన్ నుంచి ఇది వచ్చింది. కాబట్టి నేను ఏం చేశాను, మళ్ళీ ఎస్ నుంచి ఎస్ ఎన్ ఎస్ ఎంప్లస్ ఈఎన్ ఈలో నుంచి మనకి ఏమొచ్చింది, ఈ వన్ ప్లస్ టి వచ్చింది అండి. క్లియర్ అండి? నెక్స్ట్ మళ్ళీ మీకు ఏం కావాలి నెక్స్ట్? ఇక్కడ స్టార్ రావాలి, సెవెన్ కావాలి, సెమికాలన్, ఈ మూడు కావాలండి. సెమికాలన్ ఎన్ నుంచి వచ్చింది, ఎన్ ఎంప్లస్ సెమికాలన్ ఉంది కాబట్టి వీఆర్ టేకింగ్ ఎన్ బై ఎన్ గోస్ టు సెమికాలన్. మరి ఇక్కడ సెవెన్ రావాలండి. ఈ ప్లస్ తర్వాత మనకి ఏం కావాలి, స్టార్, ప్లస్ కి ముందు స్టార్ రావాలి, ప్లస్ తర్వాత సెవెన్ రావాలి. ప్లస్ కి ముందు ఇక్కడ ఏమో స్టార్ రావాలి, ఈకి ఏమో స్టార్ కావాలి, ఈ టీకి ఏమో సెవెన్ కావాలి. మళ్ళీ మన గ్రామర్కి వెళ్తే టీ ఎంప్లస్ ఎఫ్ ఉంది, ఎఫ్ ఎంప్లస్ నెంబర్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని ఏం చేశానంటే టిఎం ప్లస్ ఎఫ్, ఎఫ్ ఎంప్లాయీస్ నెంబర్ ఏంటి, డిజిట్ సిక్స్ అండి. వాట్ ఎవర్ ద డిజిట్ ఇక్కడ డిజిట్ రాసుకుంటున్నాను, అది సిక్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. క్లియర్ అండి? అది సారీ డిజిట్ అని కాదు, నెంబర్ ఆర్ డిజిట్, వాట్ ఎవర్ ద నేమ్, గ్రామర్ లో ఏ నేమ్ ఇస్తే నేమ్. సో ప్లస్ కి టీ, టీ ఎంప్లాయీస్ ఎఫ్, ఎఫ్ ఎంప్లాయీస్ నెంబర్, అది ఓకే అండి. మరి ప్లస్ కి ముందు మనకేం కావాలి ఇక్కడ ఇంకా ఈ సింటాక్స్ ప్రకారం? స్టార్ కావాలి. ఈకి డైరెక్ట్ గా స్టార్ ఉంది, డైరెక్ట్లీ ఈ డస్ నాట్ హ్యావ్ స్టార్, ఈకి డైరెక్ట్ గా స్టార్ లేదు కాబట్టి ఏం చేసాము, నేను మళ్ళీ ఇక్కడ ఈ ఎంప్లస్ టీ తీసుకున్నాను. టీకి స్టార్ ఉందండి, టీ ఎంప్లస్ టీ వన్ స్టార్ ఎఫ్, టీ వన్ స్టార్ ఎఫ్. ఎందుకంటే స్టార్ డైరెక్ట్ గా లేదు కాబట్టి, ఈకి లేదు కాబట్టి ఈ నుంచి టీకి వెళ్ళాను, టీ నుంచి టీ వన్ స్టార్ ఎఫ్ తీసుకున్నాను. మళ్ళీ స్టార్ కి లెఫ్ట్ సైడ్ ఎవరు రావాలి, ఫైవ్ రావాలి, డిజిట్ రావాలి, నెంబర్ రావాలి. రైట్ సైడ్ కూడా నెంబరే రావాలి, ఎఫ్ ఎంప్లస్ నెంబర్. ఇది డైరెక్ట్ గా వచ్చేసింది, ఎఫ్ ఎంప్లస్ డిజిట్ డైరెక్ట్ గా వచ్చింది. దీనికి మాత్రం టీకి డైరెక్ట్ గా నెంబర్ లేదు కాబట్టి, టీకి డైరెక్ట్ గా నెంబర్ లేదు, టీకి నెంబర్ కావాలంటే ఎఫ్ ద్వారా వెళ్ళాలి కాబట్టి టీ ఎంప్లస్ ఎఫ్, ఎఫ్ ఎంప్లస్ నెంబర్ తీసుకుంటున్నాను. సి దిస్ వన్, ఇలా వచ్చిందండి ఫైనల్ గా మనకి. ఫస్ట్ ప్లస్ కావాలి, ప్లస్ డైరెక్ట్ గా రాదు కాబట్టి ఈ ఎంప్లస్ ఈ ప్లస్ టీ తీసుకున్నాము. ఈ స్టార్ట్ సింబల్ కాదు కాబట్టి దాన్ని ఎవరి నుంచి వచ్చింది?